వెళ్ళి అమ్ముల్ని పిలుచుకురా. కోపంగా ఉన్నారయ్యా. నేను రమ్మన్నానని చెప్పు. అలాగేనయ్యా. వెళ్ళు. అమ్మాయి గారు, అయ్యగారు రమ్మంటున్నారు. భోజనానికి అయ్యగారు కూర్చున్నారు. భోంచేయాలా నేను? కడుపు నిండా మెక్కి కూర్చోవాలా ఇప్పుడు? అరుస్తారేంటి డాడీ? అను రాలేదని నేను ఏడుస్తుంటే అన్నం తినమంటారా? ఎలా తినగలను? అతను రాలేదని నువ్వు తిండి తిప్పలు మానేస్తే వస్తాడా? ఎందుకు వస్తాడు? రాడు. కోపం వచ్చినోడు మళ్ళీ వస్తాడా? మనమే వెళ్ళి పిలవాలి. అమ్ముడు, తను ఎక్కడుంటాడని వెళ్ళి పిలుస్తాం? ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళు చెడ్డవాళ్ళు డాడీ. మను నాతో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే తను ఉన్నా లేడు రాలేదు అంటున్నారు. నిజంగా వెళ్ళలేదేమో తల్లి. అనవసరంగా వాళ్ళు మాత్రం ఎందుకు అబద్ధం చెప్తారు? అయినా నా కళ్ళ ముందే నిన్ను కొట్టిన వాణ్ణి వదిలించుకోక వాడి కోసం ఏడుస్తావేంటి? నువ్వు ఈ శ్యామలరావు కూతురు, పౌరుషం లేదా? డాడీ, నేను మనుని ప్రేమించాను. పౌరుషం వస్తే వదిలేస్తానా? తను ఎక్కడున్నా తనని రప్పించుకుంటా, సారీ చెప్పించుకుంటా, నీకు కూడా సారీ చెప్పిస్తా. ఈ సారీలు పూరీలు చాలా కాలం నుంచి ఉన్నవే. చూడమ్ములు, వస్తే వస్తాడు, రాకపోతే పోతాడు. నువ్విక మనుకోల ఆపే. డాడీ, మనునేవన్నా అంటే నేను ఏడుస్తానంతే. పాపం మను, కోపంతో పోయాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎంతసేపు పోతే పోయాడు అంటో. ఇదిగో, మనునేమన్నా అంటే నువ్వు చెడ్డవాడివే. నువ్వు వద్దే వద్దు నాకు. నేనే మను కోసం పోతా. తను ఎక్కడున్నాడో వెతుక్కుంటా. అమ్ములు, అమ్ములు, ఆగు, ఆగు తల్లి. మను అక్కడ ఉన్నాడో లేదో ఏం తెలిసిన వెళ్తావు? నువ్వు వెళ్ళదు. ఆ తంటాలేవో నేనే పడతాను. మన వాళ్లను పంపి అతగాడెక్కడున్నాడో వెతికి ఇంటికి తీసుకురామంటాను. నువ్వు లోపలికి పద తల్లి. నిజంగానే మను కోసం వెతికిస్తావా? నిజంగానే. నన్ను నమ్ము తల్లి. నువ్వెళ్ళు. రే మను, అమ్ముల్ని తీయంలా పట్టావేంట్రా? చెప్తాను. అమ్ములు, అమ్ములు, నీకు వాడి మీద ప్రేమ, నాకు నువ్వంటే ప్రేమ. నువ్వు వాడి కోసం ఏడుస్తావు, నేను నిన్ను చూసి బాధ నటిస్తున్నాను. కుదరదమ్ములు, ఈ రెండూ నిలబడే ఛాన్స్ లేదు. ఉపయోగపడని ప్రేమల్ని వల్లకాటిదాకా మొయ్యడమెందుకు? అక్కడికే సాగనంపాలంతే. మహా అయితే 6 నెలలు ఏడుస్తాం. నీ ఏడుపు మరిపించడానికి ఎన్ని దారుల్లేవు? మర్చిపోతావు. వాణ్ణి ఈజీగా మర్చిపోతావు. వాడు నా కంట్లో నలుసమ్ములు, భరించలేను. సార్, పని ఎంతవరకు వచ్చింది? అయిపోయిందని అనుకున్నాను సార్. ఆఖరి నిమిషంలో రివర్స్ కొట్టింది. ఎప్పుడూ అతడి చుట్టూ జనం ఉంటే ఏ ప్లాను పారదు సార్. ఒక్కసారి ఒక్కడే దొరికాడంటే వాడి పని కథం. దొరకడు. దొరికేదాకా ఎదురు చూడద్దు. ఏం ప్లాన్ వేస్తావో వే, అవకాశం దొరికించుకో. వాడు పోవాలంతే. ఒక గంట నీకు టైం.
ఒకే ఒక గంట నీకు టైం. సరిగ్గా 61వ నిమిషం. నువ్వు వాడి చావు వార్త నాకు చెప్తున్నావు? తప్పకుండా సార్. శ్వేత మేడం, మంచినీళ్ళ? వద్దు, కాసేపు నిలబడతాను. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం. ఈ పరిస్థితుల్లో ఇంటికా వెళ్ళలేను. వెళ్ళిన అత్తయ్యని చూస్తూ మనోని తలుచుకుంటూ అక్కడ ఉండలేను. కృష్ణ, పాపం ఇద్దరు ఎంతసేపు ఐరన్ చైర్లో కూర్చోగలరా? నేను సూపరింటెండెంట్తో మాట్లాడి హాస్పిటల్ ఏదైనా వీఐపీ లాంజ్ ఉందేమో వీళ్ళ కోసం ట్రై చేస్తాను. నువ్వు వెళ్ళి చూసుకో. అలాగే అన్నయ్య. అయ్యా, అర్జెంట్గా ఆఫీస్ పని మీద వెళ్తున్నాను. అమ్మగారు పడుకొని ఉన్నారు, పిల్లలు వస్తారు. అమ్మగారు లేస్తే నాకు ఫోన్ చేయి. అలాగే. లాంజ్లో మాట్లాడొచ్చాను కృష్ణ, వీళ్ళని తీసుకెళ్తాను. శ్వేత రండి. రాలత, thank you.
తమ్ముడి దగ్గర నేను కూర్చుంటాను, నువ్వు పనుంటే చూసుకొని పో. అలాగే సార్. కళ్ళు తెరవరా మను, ఎంతమంది నీకోసం ఎదురు చూస్తున్నామో తెలుసా? ముఖ్యంగా మామ్ డాడ్, వాళ్ళకి నువ్వు ఇలా అయ్యావనే తెలీదు. కనీసం వాళ్ళ కోసం అన్న కళ్ళు తెరవరా. యాక్సిడెంట్ అయిన ఒక కార్ మా హ్యాండ్ ఓవర్లో ఉంది సార్. కార్ నెంబర్ TS09EA1844. కార్లో దొరికిన డీటెయిల్స్ ప్రకారం అది మీ అబ్బాయి రాధా మనోహర్ అని తెలిసింది. యాక్సిడెంట్ అయిన కారులో ఒక వ్యక్తి ఉన్నాడట, బాగా దెబ్బలు తగిలాయట. ఆ ఏరియాలో ఆ టైంలో వాళ్ళు చూశారు. అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండడంతో చూసిన వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిపించి అతన్ని హాస్పిటల్కి పంపారట సార్. అంబులెన్స్ విశ్వ హాస్పిటల్కి వెళ్ళింది సార్. హలో డాడ్. మాధవ్ ఎక్కడున్నా? హాస్పిటల్లో. ఎలా ఉంది పరిస్థితి? అలాగే ఉంది డాడ్, సీరియస్గా. నువ్వు కానీ శ్వేత కానీ ఇంటికి వెళ్ళగలరా మధు? మమ్మీ ఒక్కతే ఉంది, కృష్ణ కూడా రాలేదు. మమ్మీ ఒక్కతేనా డాడ్? మరి మీరు? అర్జెంట్ అఫీషియల్ వర్క్, బయటకు వచ్చాడు. డాడ్ ఈ టైంలో అఫీషియల్? అవును మధు, అన్ఎక్స్పెక్టెడ్ కానీ చాలా అవసరం. నేనే వెళ్ళాలి, అందుకే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళేసరికి లేట్ కావచ్చు. మీలో ఎవరైనా మమ్మీకి తోడు వెళ్ళండి మధు. ఎస్ డాడ్, శ్వేతను పంపుతాను. త్వరగా పంపు. ఓకే డాడ్. సారీ మధు, మనకేమయ్యిందో, పరిస్థితి ఏంటో కళ్ళతో చూసి కానీ మీకెవరికి చెప్పలేను.
మనుకి ఇలా జరిగిందని తెలిస్తే అందరూ భయపడిపోతారు. అదేదో నన్ను మైనివ్వండి. శ్వేత, డాడ్ చాలా అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళారంట. ఇంట్లో మమ్మ ఒక్కరితే ఉంది. మనలో ఒకరిని వెళ్ళమంటున్నారు డాడ్. అత్తయ్య ఒక్కరే ఉన్నారా? నేను వెళ్ళిపోతాను మధు. ఒకదాని వెళ్ళగలవా? కృష్ణను పంపన. ఏం పర్వాలేదు, ఇక్కడ కృష్ణ నీకు అవసరం అవుతాడు. నేను వెళ్ళగలను మధు. కావాలంటే నేను శ్వేత మేడంకి తోడు వెళ్తాను సార్. ఒకవేళ మీరు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చినా, మీరు వచ్చేదాకా ఇక్కడ ఉండమంటే ఉంటాను సార్. మీ ఇష్టం, ఎలా చెప్తే అలా. ఎంత చేస్తున్నావు లత. థ్యాంక్ యూ. అయ్యో ఏం పర్వాలేదు మేడం. మధు, లత నాతో వస్తుంది. మీరిద్దరూ మనం చూసుకోండి. ఏ ఉన్నా ఎంత రాత్రైనా నాకు ఫోన్ చేయి ప్లీజ్. సరే పదండి, మిమ్మల్ని కారెక్కించొస్తాను. శ్వేత, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. నేను చేస్తాను సార్. సిటీలో డే అండ్ నైట్ డ్రైవింగ్ నాకు అలవాటే. చెప్పు కిరణ్. ఐఎమ్ వెరీ సారీ సార్, మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పని చేయలేకపోయాను. అంటే? యాక్సిడెంట్ అయిన కార్ ఆ ఏరియా పిఎస్ కస్టడీలోకి వెళ్ళిపోయింది. అంతేకాదు, కార్లో దొరికిన వాలెట్, సెల్లో డీటెయిల్స్ ప్రకారం ఎస్ఐ ద్వారా యాక్సిడెంట్ అయిందన్న ఇన్ఫర్మేషన్ మీ ఫాదర్కి తెలిసిపోయింది. చెప్పేశారా? ఎస్ సార్, నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి జాగ్రత్త పడే లోపల అంతా జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే. అర్జెంట్ ఆఫీషియల్ వర్క్, బయటకు వచ్చాడు. అన్స్పెక్టెడ్, కానీ చాలా అవసరం. నేనే వెళ్ళాలి, అందుకే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళేసరికి లేట్ కావచ్చు. మీలో ఎవరైనా మమ్మీకి తోడు వెళ్ళండి మధు. డాడ్, సారీ, వెరీ సారీ. ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా తట్టుకున్నారు, ఏం చేయాలి ఇప్పుడు?